టాలీవుడ్లో ఒక జోడి గురించి బాలీవుడ్ వరకు బాగా గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే తెలుగు వాళ్ళైనా బాలీవుడ్లో వాళ్ళని పక్కన పెట్టే రేంజ్లో సినిమాలు తీస్తుంటే పాపం వాళ్ళకి కుళ్ళు కాబోలు. అందుకే మన సౌత్ ఇండియన్ హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ ఎవరైనా బాలీవుడ్లో దుమ్ము లేపుతుంటే వాళ్ళ మొత్తం టార్గెట్ అంతా వాళ్ళ మీదే ఉంటుంది. సో ఇక్కడ వాటిలో వినిపించో కానీ అక్కడ మాత్రం ప్రతి డీటెయిల్ ఉంటుంది. ఇప్పుడు ప్రభాస్ గురించి, రష్మిక గురించి, అలాగే ఇంకా అల్లు అర్జున్ గురించి ఇక్కడ వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళకి మాత్రం భలే తెలిసిపోతాయి అన్నీ. ఇప్పుడు అలాగే ఒక గుసగుస చాలా ఇంట్రెస్టింగ్గా వస్తుంది, అదేంటంటే రష్మిక విజయ్ దేవరకొండ ఇద్దరు పెళ్ళి చేసుకోబోతున్నారట. అది కూడా నెక్స్ట్ మంత్ ఎంగేజ్మెంట్ కూడా ఉందని బాలీవుడ్ వాళ్ళకి ఎవరో ఫోన్ చేసి చెప్పినట్టున్నారు. సో అందుకే ఇప్పుడు రష్మిక విజయ్ దేవరకొండ వెంట పడుతున్నారు. వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు. అందుకనే సో ఇప్పుడు వాళ్ళిద్దరి రిలేషన్షిప్ గురించి క్లారిటీ ఇస్తున్నారా లేదా అనే విషయంపై బాలీవుడ్ వెబ్సైట్లు సహా సోషల్ మీడియాలో పిచ్చ లేపుతోంది. సో తాజాగా విజయ్ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా రష్మిక వెళ్తుందని, రష్మిక ఎక్కడ వెకేషన్కి వెళ్ళినా తోడుగా విజయ్ ఉంటారని, వాళ్ళిద్దరు ఫోటోలు విడివిడిగా పెట్టినా కలిసే బయటకు వస్తాయని అంతా కూడా చెప్పుకుంటూ ఉంటారు. సో దీంతో నెటిజన్స్ ఆ ఫొటోస్ని చూసి ఇద్దరు కూడా ఒకటే ప్లేస్లో ఉంటున్నారు కానీ విడివిడిగా ఫోటోలు పెడుతున్నారు అయి దొంగ అంటూ కామెంట్లు చేస్తుంటారు. సో పెళ్లిపెట్లకేందుకు ఇద్దరు సిద్ధమయ్యారని, ఇవన్నీ కూడా వాస్తవేనని చెప్తే లేటెస్ట్గా దీని గురించి క్లారిటీ ఇచ్చేశారు విజయ్ దేవరకొండ. కొద్దిసేపటి క్రితమే వాళ్ళ టీంతో వీటి గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. మరి త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్ధమైన ఈ వార్తలన్నీ కూడా అవాస్తవాలని విజయ్ దేవరకొండ సోషల్ మీడియా టీం ఇప్పటికే కన్ఫర్మ్ చేసింది. సో తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై ఏంటి అని విజయ్ టీంని అడిగితే మరి దీని గురించి ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారంటూ చెప్పారు. ఆ ఎంగేజ్మెంట్ ఎవరిదో చెప్తే నేను కూడా వస్తానంటున్నారు విజయ్. సో రష్మిక అయితే మరి ఎవరి సినిమాలతో వాళ్ళు బిజీగా ఉన్నారు, విజయ్ కూడా బోల్డ్ సినిమాలు చేస్తున్నారు. సో ఇప్పుడు లేటెస్ట్గా ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్నారు విజయ్, ఎవరు పరశురామ్ డైరెక్షన్లో. ఇక రష్మిక అయితే రీసెంట్గా యానిమల్ సినిమాతో బాలీవుడ్లోనే బిజీ హీరోయిన్ అయిపోయింది. అలాగే పుష్ప ఇది కూడా బాలీవుడ్లో పిండి అవతల కొట్టేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ రేంజ్లో ఉన్న హీరోయిన్ ఇప్పుడు పెళ్లి చేసుకుని అర్జెంటుగా వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేస్తుందా? కాబట్టి దీస్ ఆల్ ఫేక్. ఎందుకంటే వాళ్ళ గురించి చెప్తే ఎక్కువగా న్యూస్లు పబ్లిష్ అవుతాయి. కాబట్టి అలా బాలీవుడ్ పాపం మన టాలీవుడ్ వాళ్ళ కబుర్లు చెప్పుకొని పైసలు సంపాదించుకుంటుందని కొంతమంది అంటున్నారు.